నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రాంతంగా ప్రకటించడంతో పై అధికారుల ఆదేశాల మేరకు నాయుడుపేట ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల పాటు బయటకు ఎవరూ రాకూడదని, ఎలాంటి దుకాణాలు తెరిచి ఉండవని అధికారులు చెప్పినా నిత్యావసర వస్తువుల కోసం, కాయగూరల కోసం ప్రజలు సామాజిక దూరాన్ని విస్మరించి రోడ్లపై గుంపులు గుంపులుగా కనిపించారు. గత 14 రోజులుగా తీసుకున్న జాగ్రత్తలను ఒక్క రోజులో గాలికి వదిలేశారు. కరోనా లాంటి మహమ్మారి సోకుతుందన్న ఆలోచనను మరిచారు. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడడం, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు సామాజిక బాధ్యతను మరిచి గుంపులు గుంపులుగా ఉండడంతో పోలీసులు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ స్థానిక ఎస్ఐ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది వ్యాధి తీవ్రతను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ దుకాణాలను మూయించారు. కరోనా వ్యాధి లక్షణాలు, అలాగే తీసుకోవలసిన జాగ్రత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అధికార యంత్రాంగం, సమాచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తుంది.